అందరికి తెలుసు బాలయ్య గారు ఎంత మంచి వ్యక్తి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు జరిగింది, నా రిలేటివ్స్లో ఒక పాపకి క్యాన్సర్ అనగానే ఇమ్మీడియట్గా స్పందించి ఆలి వాళ్ళ తాలూకంట జాగ్రత్త చూసుకోండి అని చెప్పి, ఎందుకంటే ఆయనకున్న స్టేచర్కి ఆయనకున్న బిజీకి ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమానం లేదోటే ఎస్ మాటల్లోనే వచ్చేసారు. మరి లెజెండ్ డైరెక్టర్ దమ్మున్న బోయపాటి శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు స్వాగతం. అలాగే మ్యూజిక్ మ్యాజిషియన్ డిఎస్పీ దేవేశ్ ప్రసాద్ గారికి హార్టీ హార్టీ వెల్కమ్. మరి మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పీ గారు, డిఎస్పీ అంటే డిపార్ట్మెంట్ అనుకుంటారు కాదు అయినా, ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజిక్ అండి అంతే. అయితే అలీ గారు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా లెజెండ్ మన బాలకృష్ణ గారే. ఎస్ మరి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా సూపర్ హిట్ అంటే మన బాలయ్య బాబు గారే. యా మరి అప్పటి సూపర్ హిట్ సాంగ్స్ ఎప్పటికీ మనం మర్చిపోలేనివి కొన్ని ఉన్నాయి. మరి వాటి మీద వండర్ఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తున్నారు వెల్కమ్. అలాగే హీరోయిన్ సోను చౌహాన్ రామ్మ కాట్రే పేరు తీసుకు ఆశ్ర కోరుతున్నాము. అలాగే నిర్మాతలు గోపిచంద్ ఆచంట రామచంట గారు, అలాగే అనిల్ సుంకర గారిని వెతికి రావాల్సిందిగా సాయి కొరపాటి గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. అయితే చాలా వినూత్నంగా ఇవాళ ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. ఒకళ్ళు మీరైతే, మరొకటి మన పెద్ద ఆయన అభిమానులు, వాళ్లతో ఇవాళ సాంగ్స్ ని లాంచ్ చేయించబోతున్నాము. మరి ఈ చిత్ర దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాలనుకుంటున్నాను. అలాగే మనంత ఎదురు చూస్తున్నా మరి లెజన్ నందమూరి తారక రామారావు గారి అభిమానులతో మనం ఈ పాటలు లాంచ్ చేయించబోతున్నాము.
మొదటి పాట మొదటి శ్లోకం ఇప్పుడు లాంచ్ చేయడానికి హైదరాబాద్ నుంచి శ్రీపతి సతీష్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీపతి సతీష్ గారి గురించి చెప్పుకోవాలి. వారి నాన్నగారు శ్రీపతి రాజేశ్వరరావు గారు 1950s ఇండియాలోనే అభిమాన సంఘం ఏర్పాటు చేసిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు. అలా మన పెద్ద ఆయన అభిమాన సంఘం కూడా ఆయన చేయించడం జరిగింది. సో ఆయన మనతో లేరు కాబట్టి ఆయన కుమారులు శ్రీపతి సతీష్ గారు వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎన్టీఆర్ రాజు గారు ఫ్రమ్ తిరుపతి వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ గుంటూరు నుంచి కేతేపల్లి సాంబశివరావు గారు వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాము. సతీష్ గారు అలాగే ఎన్టీఆర్ రాజు గారు బాలకృష్ణ గారు వెనకాల దాక్కున్నాడు. మా అన్న బ్రహ్మానందం గారు ముందుకు రావాలి. బాలయ్య గారు చెప్తున్నారు మంచి ఐటమ్ ని మర్చిపోయారు అక్కడ అని. హంస నందిని ఉర్రోలండి, ఉర్రో చూస్తున్నా హంస నందిని. అలాగే రామదేవ్ శాస్త్రి గారు శుభగడియలు వచ్చేసాయి. లెజెండ్ సెన్సేషనల్ ఆడియోలోని మొదటి పాట శ్లోకం సెల్ ఫోన్ ఫోన్తో లాంచ్ చేయించబోతున్నాము. మరి రోజున స్పెషల్ ఇన్విటేషన్ ఎవరంటే బాలయ్య గారు చెప్పింది. కెమెరామెన్ రామప్రసాద్ గారిని కూడా మమ్మల్ని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం వేదిక పైన. వారి తండ్రి గారు ఫ్యాన్స్ అయినా లహరి మ్యూజిక్ మనోహర్ గారు మాస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం సార్. ద లెజెండ్ ఆడియో లోని మొదటి పాట లాంచ్ అవబోతోంది. ఈ రోజున చాలా వినూత్నంగా ఈ ఆడియో ఎన్టీ రామారావు గారు ఫ్యాన్స్ ద్వారా ఈ ఆడియో రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకంటే మొదటి సాంగ్ మరి ఫ్యాన్స్ ద్వారా ఈ మ్యూజిక్ స్టార్ట్ అవబోతుంది. శ్రీపతి సతీష్ గారు, ఎన్టీఆర్ రాజు గారు, కేతేపల్లి సాంబశివరావు గారు వీరు ముగ్గురు మన పెద్ద ఆయన